ప్లాస్టిక్ బాటిల్ క్రషర్. ఇది బాటిల్ పెట్టుకునేటటువంటి ఇన్పుట్ ఏరియా అండి. మనం ఇక్కడ బాటిల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది ఈ ఏరియాలో. ఈ రెండు వుడెన్ ప్లాంక్స్కి మధ్య వాటర్ బాటిల్ని డ్రాప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కనపడే ఐఆర్ సెన్సార్స్ అండి. ఈ సెన్సార్స్ని బేస్ చేసుకుని మనకి ఇన్పుట్ అనేది తీసుకోవడం జరుగుతుంది. మనం ఏదైనా వస్తువుని కనుక ఇక్కడ పెట్టినట్టయితే అది వాటర్ బాటిల్ కానివ్వండి, మనం చేయగానివ్వండి, అది రియాక్ట్ అవుతుంది. యాక్ట్ అయ్యి ఇన్పుట్ కింద తీసుకుంటుంది. అక్కడి నుంచి తీసుకున్నటువంటి ఇన్పుట్ ద్వారా మనకి ఇక్కడ ఈ ప్రోగ్రామింగ్ బోర్డ్స్ ఉంటాయి. ఈ ప్రోగ్రామింగ్ బోర్డు ఆ వర్క్ అంతా చూసుకుంటుంది. సో అక్కడి నుంచి వచ్చి ఇన్పుట్ ద్వారా ఈ ప్రోగ్రామింగ్ బోర్డు ఆన్ అయ్యి అది పక్కనున్న ఐసీస్తో కంబైండ్ అయ్యి మనకి వర్క్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే మనం పవర్ సప్లై వాటర్ బాటిల్ అనేది డ్రాప్ చేసామో ఇక్కడ వచ్చినటువంటి ఐఆర్ సెన్సార్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్తో సర్క్యూట్ ఆన్ అయ్యి లోపల ఉన్నటువంటి ఆ మోటార్ రొటేట్ అవ్వడం వల్ల మనకు అక్కడ క్రషర్ అనేది ఆన్ అవుతుంది. ఈ క్రషర్ ఆన్ అయ్యి వాటర్ బాటిల్ క్రష్ చేస్తూ ఉంటుంది. ఆ క్రష్ చేస్తున్న సమయంలో మనకి ఫ్రంట్ నుంచి ఈ పాయింట్ నుంచి మనకి కాయిన్స్ అనేవి రిలీజ్ అవుతాయండి. వాటర్ బాటిల్ డ్రాప్ చేసినందుకు గాను మనకి ఇక్కడ కాయిన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా ఆటోమేటిక్గానే జరుగుతుంది. సో వాటర్ బాటిల్ని డ్రాప్ చేసే ప్లేస్ ఇదండి. దానికన్నా ముందు ఏంటంటే మనం ఇక్కడ ఇచ్చినటువంటి ఈ పైప్ లైన్ ఏదైతే ఉంది, పైప్లో 5 రూపీస్ కాయిన్స్ కోసం ఆ స్పేస్కి 5 రూపీస్ సైజ్ తగ్గట్లుగా ఈ పైప్ని డిజైన్ చేయడం జరిగింది. సో 5 రూపీస్ కాయిన్స్ని ఇక్కడ డ్రాప్ చేసుకోవాలి. డ్రాప్ చేసుకునేటప్పుడు చూసుకోండి సార్, అది కాయిన్ అనేది స్ట్రక్ అవ్వకుండా కింద వరకు వెళ్ళాలి, కిందకి ట్రావెల్ అవ్వాలి కాయిన్. ఆ విధంగా ప్లేస్ చేసుకోండి కాయిన్స్ అనేవి. ఎప్పుడైతే మనం పవర్ సప్లై ఆన్ చేస్తామో ఆన్ చేసినప్పుడు మనకి ఇన్పుట్ తీసుకుని ఇక్కడ బాటిల్ అనేది క్రష్ అవుతూ ఉంటుంది. క్రష్ అవుతున్న టైంలో ఇక్కడ ఉన్నటువంటి ఒక సర్వో మోటార్ని ప్లేస్ చేయడం జరుగుతుంది. అక్కడ కింద ఆ బ్లూ కలర్ అది కనబడే బ్లూ కలర్ అది సర్వో మోటార్. సో ఆ సర్వో మోటార్ రొటేట్ అయ్యి ఏ టైంలో కాయిన్ రిలీజ్ చేయాలనేది చూసుకుని కాయిన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. అక్కడ కాయిన్ రిలీజ్ చేయడం జరుగుతుంది. మీకు నెక్స్ట్ క్లిప్పింగ్లో అది వర్కింగ్ ఒకసారి చూపిస్తాను నేను. సో బేసిక్గా వచ్చేసి ఇవ్వండి, ఇది పవర్ కంట్రోల్ యూనిట్. దీన్ని ఆపరేట్ చేసుకోవడానికి మనకు ఒక బ్యాటరీ ఎలిమినేటర్ కావాలి. ఇది బ్యాటరీ ఎలిమినేటర్. బ్యాటరీ ఎలిమినేటర్ 12 వోల్ట్స్, 750 మిల్లీయాంప్స్ బ్యాటరీ ఎలిమినేటర్ అవసరం అవుతుంది. దీన్ని వాడుకోవాలి. దీన్ని ఇక్కడ 9 వోల్ట్స్లో పెట్టుకోవాలండి. ఇది 12 వోల్ట్స్, ఇది 9 వోల్ట్స్. 9 వోల్ట్స్లో పెట్టుకుని ఆపరేట్ చేసుకోవాలి దాన్ని. ఇది వచ్చేసి డస్ట్బిన్ ఏరియా. ఆ క్రష్ అయిన వాటర్ బాటిల్ ఏదైతే ఉందో అది ఈ బిన్లో పడిపోతుంది. ఈ డస్ట్బిన్లో పడుతుంది. ఈ డస్ట్బిన్ నుంచి మనం ఫైనల్గా కలెక్ట్ చేసుకోవచ్చు. మీ కిట్ వచ్చేసి ఫైనల్ వ్యూ ఎలా ఉంటుంది. ఈ 3 సైడ్స్ క్లోజ్ అయిపోయి ఉంటాయి. లోపల మెకానిజం ఏం జరుగుతుంది, ఏంటి, ఎలా జరుగుతుంది అని చూసుకోవడం కోసం ఈ టాప్ సైడ్ అండ్ సైడ్ వ్యూస్ని ఓపెన్గా పెట్టాము. నెక్స్ట్ క్లిప్పింగ్లో దాన్ని ఎలా వర్క్ చేయాలి ఏంటి అనేది పెడతామండి.